హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు యూరప్ కథలు మీరు తమ్మలో చూసినట్టుగానే నా లైఫ్లో ఇంత అద్భుతమైన లైబ్రరీని నేను ఎప్పుడూ చూడదండి ప్యారిస్ నగరం నడిబొడ్డులో ఉంది ఈ లైబ్రరీ బిఎన్ఎఫ్ అంటారు అంటే బిబ్ల్యూటెక్ నేషనల్ దుఫాన్స్ అంటే నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఫ్రాన్స్ అనమాట ఇప్పుడే లోపలికి వెళ్ళి విజిట్ చేసి వచ్చానండి అద్భుతంగా ఉంది ఎక్స్పీరియన్స్ సో మిమ్మల్ని కూడా లేట్ చేయకుండా లోపలికి తీసుకెళ్ళిపోతాను అక్కడ మిగిలిన డీటెయిల్స్ అన్నీ చెప్తాను ప్యారిస్ సిటీలో చిన్న పని ఉండి వచ్చామండి పని అయిపోయిన తర్వాత డేలో చాలా టైం ఉంది విజిటింగ్ ప్లేసెస్ ఏమైనా ఉన్నాయని చూస్తే మాకు ఇది కనిపించింది నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఫ్రాన్స్ సో లైబ్రరీయే కదా చూడడానికి పెద్దగా ఏముంటుంది నార్మల్గానే ఉంటుంది కదా అనుకున్నాను నేను వచ్చే ముందు గూగుల్లో ఫొటోస్ కూడా చూడలేదు కానీ ఒక్కసారి లోపలికి ఎంటర్ అయిన తర్వాత వండర్ఫుల్ ఫీలింగ్ అండి అసలు ప్యారిస్ నగరం నడిబొడ్డులో ఎంత పెద్ద లైబ్రరీ ఉందా నేను ఇన్ని రోజులు చూడలేదా అని చెప్పేసి నేనే షాక్ అయ్యాను ఈ లైబ్రరీ ఏదో ఇప్పుడు కొత్తగా పెట్టింది కాదండి ఎప్పుడో ఫిఫ్టీన్త్ సెంచరీలోనే దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు ఆ తర్వాత హిస్టరీలో చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి కానీ ఎయిటీన్త్ సెంచరీ నుంచి కూడా ఇది పబ్లిక్కి అందుబాటులో ఉందంటండి అసలు ఎంత గ్రేట్ అండి అసలు ఇన్ని వందల సంవత్సరాలు ఈ లైబ్రరీని ప్రిజర్వ్ చేయడము దాని ఆర్కిటెక్చర్ని కాపాడుకుంటూ ఇప్పుడున్న సిటిజన్స్కి దీన్ని యాక్సెస్లో ఉంచడం అనేది కూడా రియలీ రియలీ గ్రేట్ ఫ్రెంచ్ గవర్నమెంట్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది నాకు అసలు ఎలాంటి సర్వీసెస్ ఏ కదండి కావాలి సిటిజన్స్ కి సో ఎలాంటి సిటిజన్ ఫ్రెండ్లీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడంలో యూరోప్ ఎప్పుడు ముందుంటది ఆ విషయం అయితే ఒప్పుకొని తీరాలి అండ్ ఈ లైబ్రరీలో అసలు మనకి దొరకని బుక్ అంటూ ఉండదండి కొన్ని వేలాది బుక్స్ ఉన్నాయి ఎవరి టేస్ట్ కి తగిన బుక్ అయినా కూడా ఇక్కడ దొరుకుతుంది అనమాట సో ఈ లైబ్రరీ చూస్తే ఇంత పెద్దగా ఉంది మరి లోపలికి ఎంటర్ అవడానికి ఏమైనా ఫీజ్ పే చేయాలా మెంబర్షిప్ తీసుకోవాలా అంటే అదేం లేదండి జనరల్ పబ్లిక్ ఎవరైనా సరే లోపలికి వచ్చి ఫ్రీగా లైబ్రరీని విజిట్ చేయొచ్చు బుక్స్ చదువుకోవచ్చు ఎవ్రీ మండే హాలిడే ట్యూస్డే టు సండే వచ్చి లైబ్రరీని విజిట్ చేయొచ్చు బుక్స్ చదువుకోవచ్చు కానీ పెద్ద పెద్ద స్టడీస్ చేస్తారు చూసారా రీసెర్చ్లు పిహెచ్డీలు ఇలాంటి వాళ్ళకి అన్ని బుక్స్ ఫ్రీగా ఇవ్వరండి వాళ్ళు మాత్రం మెంబర్షిప్ తీసుకోవాలి మెంబర్షిప్ ఫీజ్ ఎంత లైబ్రరీ టైమింగ్స్ ఏంటి అవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకవేళ మీరు ప్యారిస్లో ఉండుంటే ఈ లైబ్రరీని ఒకసారి విజిట్ చేయమని రికమెండ్ చేస్తానండి మీకు గనక బుక్ రీడింగ్ హ్యాబిట్ ఉంటే అది ఇంకా సూపర్ అనమాట బెస్ట్ ప్లేస్ చదువుకోవడానికి అసలు ఎంతమంది ఇక్కడ వందలాది మంది ఇక్కడ కూర్చుని ఈ బుక్స్ చదువుకుంటూ ఉంటే నాకైతే ఒక అమేజింగ్ ఫీలింగ్ వచ్చింది అసలు ఈ ఫోన్స్ ల్యాప్టాప్స్ పుణ్యమా అని మనకు అసలు బుక్ రీడింగ్ హ్యాబిట్ అయిపోయింది లైబ్రరీ అంటారా అసలు వెళ్ళడమే మానేసాము సో అలాంటిది ఈ ప్లేస్ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించిందండి అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా ఇక్కడికి వచ్చి మనకు నచ్చిన బుక్ తీసుకుని అలా కూర్చుని చదువుకుంటూ ఉంటే ఒక డిఫరెంట్ ఫీల్ మంచి నాలెడ్జ్ వస్తుంది అండ్ మైండ్ కూడా రిలాక్సేషన్ దొరుకుతుంది అనిపించింది సూపర్ సూపర్ అండి అండ్ ఇది అంతా మీరు చూస్తున్నారు కదా ఈ ఆర్కిటెక్చర్ అంతా కూడా ఒవెల్ షేప్ లో ఉంది ఇది ఒక రీడింగ్ హాల్ అనమాట సో ఇదే కాకుండా మనకి పక్కన ఇంకొక హాల్ కూడా ఉంది అదేంటంటే ఫ్రీ యాక్సెస్ ఉండదు ఎవరైతే మెంబర్షిప్ పే చేశారో ఇందాక చెప్పాను కదా పిహెచ్డి రీసెర్చ్ వాళ్ళు మెంబర్షిప్ ఫీజు పే చేసిన వాళ్ళకి ఆ బుక్స్ యాక్సెస్ ఉంటుంది అనమాట కానీ మేము ఒకసారి రిక్వెస్ట్ చేసి ఆ లోపలికి కూడా వెళ్ళి ఒక చిన్న వీడియో తీసామన్నమాట ఇదేనండి ఆ హాల్ అసలు లైబ్రరీ మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు నేనైతే ఇదంతా వాయిస్ ఓవర్లో యాడ్ చేసి చెప్తున్నాను అనమాట మీకు సో చూశారు కదండీ నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఫ్రాన్స్ ఈ విజిట్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు మైండ్ బ్లో అయిపోయింది నాకైతే చాలా నచ్చింది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఎవరికైతే లైబ్రరీస్ బుక్స్ అంటే ఇష్టం వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం బాయ్ బాయ్ సో ఇప్పుడు మన తెలుగు స్టూడెంట్స్ చాలామంది అబ్రాడ్ ఎడ్యుకేషన్ కోసం యూరప్ అని అమెరికా ఆస్ట్రేలియా చాలా కంట్రీస్కి వెళ్తున్నారండి వాళ్ళకి యూజ్ చేయాలని నేను కొన్ని వీడియోస్ చేశాను అసలు అబ్రాడ్ ఎడ్యుకేషన్ రియాలిటీ ఏంటనేది అనేది ఈ వీడియోలో చూడండి అలాగే ఫ్రాన్స్లో మాస్టర్స్ చేయడానికి ఏమేమి కావాలి అండ్ ఇక్కడ లైఫ్ ఎలా ఉంటుంది అని ఒక మాస్టర్స్ చేసిన అమ్మాయిని ఇంటర్వ్యూ చేసి ఈ వీడియో పెట్టాను సో ఈ టూ వీడియోస్ చూడండి మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది